డియర్ బిఎస్సి ఆస్పిరెంట్స్, మనం సైకాలజీలో ఉండేటటువంటి విభాగాల కోసం నిన్న తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని విభాగాల కోసం తెలుసుకుందాం. సైకాలజీని ముఖ్యంగా రెండు తరగతులుగా విభజించారు అని చెప్పుకున్నాం. ఆ రెండింటిలో ఒకటి ప్యూర్ సైకాలజీ, రెండవది అప్లైడ్ సైకాలజీ. నిన్నటి తరగతిలో ప్యూర్ సైకాలజీ వాటికి సంబంధించేటటువంటి బ్రాంచెస్ కోసం చెప్పుకున్నాం. ఈరోజు మనం సైకాలజీలో అప్లైడ్ సైకాలజీ కోసం చెప్పుకుందాం. అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రము అప్లైడ్ సైకాలజీ అంటే, ఈరోజు సైకాలజీ యొక్క ప్రాధాన్యత విపరీతంగా పెరగటం వలన సైకాలజీ అనేటటువంటిది అన్ని రంగాలని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈరోజు సైకాలజీ ప్రభావితం కాని రంగం అంటూ ఏదీ లేదు. కాబట్టి సైకాలజీ ఈరోజు అన్ని రంగాలలో కూడా సైకాలజీని ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుంది. కావున దీని యొక్క ప్రాధాన్యత పెరగడం వలన ఈ అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రములో ప్రతి రంగానికి సంబంధించి కూడాను ఒక్కో శాఖ అనేటటువంటిది ఉంది. అయితే మనం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అప్లైడ్ బ్రాంచెస్, అప్లైడ్ సైకాలజీకి సంబంధించేటటువంటి కొన్ని బ్రాంచెస్ కోసం మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అది ఫస్ట్ ఏంటి అంటే, ఈ అప్లైడ్ సైకాలజీలో మనం చెప్పుకోవలసినటువంటి బ్రాంచు ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఎడ్యుకేషనల్ సైకాలజీ. రెండవది ఇండస్ట్రియల్ సైకాలజీ. మూడు క్లినికల్ సైకాలజీ. నాలుగు హెల్త్ సైకాలజీ. ఐదు యోగా సైకాలజీ. ఆరు రీహాబిటేషన్ సైకాలజీ. ఏడు గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. ఈ ఏడు బ్రాంచెస్కి సంబంధించి కూడాను మనము సవివరంగా చర్చించుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి, ఇప్పుడు డైరెక్ట్ బిట్స్ డిఎస్సికి ఒకవేళ అడిగితే అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రములో క్రింది బ్రాంచ్ కానిదేది అన్నారనుకోండి, మనం నిన్న చెప్పుకున్నాం ప్యూర్ సైన్స్లో ఉండేటటువంటి బ్రాంచెస్, అందులో ఉండేటటువంటి బ్రాంచ్ ఒకటిచ్చి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ బ్రాంచెస్లో మూడిస్తే అప్పుడు అది ఆన్సర్ అవుతుందనమాట. కాబట్టి ఇక్కడ మనం అప్లైడ్ సైకాలజీకి వచ్చేసరికి, అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్ర శాఖలలో కొన్ని బ్రాంచెస్కి వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఎడ్యుకేషనల్ సైకాలజీ. అసలు ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఏమిటి? దీనికి సంబంధించినటువంటి నిర్వచనం, ప్రతి దానికి కూడా మనకి నిర్వచనాలు, ఆ నిర్వచనం ఇచ్చేటటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు, దానిలో ఉండేటటువంటి లాభ నష్టాలు, అవన్నీ కూడా మనం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా సబ్జెక్ట్ అండ్ కంటెంట్ ఆఫ్ వ్యూలో కూడా మనం దాన్ని చక్కగా చదువుకోవాల్సినటువంటి అవసరము ఉందన్నమాట. అయితే ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఏమిటి? మనోవిజ్ఞాన శాస్త్రములో ఉండేటటువంటి సిద్ధాంతాలను, అలాగే మనోవిజ్ఞాన శాస్త్రములో ఉండేటటువంటి సూత్రాలను విద్యా విషయాలకు అన్వయించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్నే ఏమంటాము అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని అంటాము. ఓకేనా? చూడండి, మనోవిజ్ఞాన శాస్త్రములో ఉండేటటువంటి సిద్ధాంతాలను, థీరీస్ను, అలాగే మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉండేటటువంటి సూత్రాలను, ప్రిన్సిపల్స్ను ఇక్కడ మనం దేనికి అప్లై చేసుకుంటా ఉన్నాము? విద్యాశాస్త్రానికి అప్లై చేసుకుంటా ఉన్నాము, విద్యా విషయాలకి అప్లై చేసుకుంటా ఉన్నామన్నమాట. కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రములో ఉండేటటువంటి అంశాలను విద్యా విషయాలకు అప్లై చేసి లేదా అన్వయించి అధ్యయనం చేస్తే అటువంటి శాస్త్రాన్ని మనం ఇక్కడ ఏమంటాము అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని అంటాము. ఇది మనోవిజ్ఞాన శాస్త్రములో ఒక బ్రాంచ్, అప్లైడ్ సైకాలజీకి సంబంధించి అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రం అనమాట. అయితే ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అనేటటువంటిది ఏ ఏ అంశాలను అధ్యయనం చేస్తుంది, ప్రతిదీ కూడా మనం ఇంపార్టెంట్గా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ప్రతిదీ కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటో మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అయితే ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది ఏ ఏ అంశాలను అధ్యయనం చేస్తుంది అనేటటువంటిది మనకు తెలియాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా తరగతి గదికి విద్యార్థికి లింకప్పై మాత్రమే మనకి బిట్స్ అనేటటువంటివి అడగడం జరుగుతుంది. కాబట్టి ఇవి మనకి తెలియాలి. అయితే ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఏ ఏ అంశాలను ముఖ్యంగా అధ్యయనం చేస్తుంది అంటే పిల్లలలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి వికాస దశలను అధ్యయనం చేస్తుంది. ఇక్కడ పిల్లలు అంటే ఎవరు? విద్యార్థులు.
మనకి తరగతిలో చదివేటటువంటి వారు ఎవరు? విద్యార్థులు. కాబట్టి విద్యార్థులకు సంబంధించేటటువంటి వివిధ వికాస దశలను అధ్యయనం చేస్తుంది. ఏమిటంట ఆ వికాస దశలు? ప్రజ్ఞా వికాసం కోసం, చింతనా వికాసం కోసం, సాంఘిక వికాసం కోసం, ఉద్వేగ వికాసం కోసం ఈ వికాస దశలను అధ్యయనం చేస్తుందన్నమాట. అదనమాట విద్యార్థులలో వివిధ దశలలో ఉండేటటువంటి వికాస దశలను అధ్యయనం చేస్తుంది. ఆ వికాస దశలు అనేసరికి ఇక్కడ శారీరక వికాసము, మానసిక వికాసము. శారీరక వికాసంలో మళ్ళీ కొన్ని ఉంటాయి, మానసిక వికాసంలో మళ్ళీ కొన్ని ఉంటాయన్నమాట. కాబట్టి ప్రజ్ఞా వికాసం కానీ, చింతనా వికాసం కానీ, సాంఘిక వికాసం కానీ, ఉద్వేగ వికాసం కానీ, ఈ వికాస దశలన్నింటినీ కూడా విద్యార్థికి సంబంధించినవి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఇక రెండోది ఏమిటి అంటే అభ్యసన ప్రక్రియల కోసం అధ్యయనం చేస్తుంది. అభ్యసన ప్రక్రియలు ఏంటంట? అభ్యసన ప్రక్రియలు ఇక్కడ బోధన అభ్యసన పద్ధతులు. అభ్యసన ప్రక్రియల్లో ఉండేటటువంటివి ఏమిటి? బోధన ఉంటుంది, అభ్యసన ఉంటుంది. ఇక్కడ బోధించేటటువంటి వారు ఎవరు? ఉపాధ్యాయుడు. అభ్యసించేటటువంటి వారు ఎవరు? విద్యార్థులు. కాబట్టి ఈ బోధన అభ్యసన పద్ధతుల గురించి ఇక్కడ అధ్యయనం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా అభ్యసనం మీద ప్రేరణ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ అధ్యయనం చేస్తుంది. అంటే ఇక్కడ అభ్యసనం, లెర్నింగ్ చేసేటటువంటి విద్యార్థిపై ప్రేరణ యొక్క ప్రభావం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రమే అధ్యయనం చేయడం అనేటటువంటిది జరుగుతుందనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకేంటి అంటే అభ్యసన బదలాయింపు. ఒక దగ్గర మనం నేర్చుకునేటటువంటి అంశాన్ని, ఒక విషయాన్ని ఇంకో అంశానికి ఏ విధంగా బదలాయించుకోవాలి అనేటటువంటి అంశాలను కూడా ఇది అధ్యయనం చేస్తుందనమాట. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి అభ్యసన ప్రక్రియలను అధ్యయనం చేస్తుంది. ఆ అభ్యసన ప్రక్రియల్లో ఏంటుంటాయి? బోధనా పద్ధతులు అనేటటువంటివి ఉంటాయి. అభ్యసన మీద ప్రేరణ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని ఉంటుంది. అభ్యసన బదలాయింపు అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మూడో అంశాన్ని ఇంకా ఇది దేనిని అధ్యయనం చేస్తుంది అంటే మార్గదర్శకత్వం అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మన పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థికి మనము వాడి యొక్క వికాస దశలన్నింటినీ కూడా మనం పరిశీలించడం అనేటటువంటిది జరుగుతుంది. వాడికి కొన్ని విషయాలు బోధించడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ బోధనలో ఆ విద్యార్థి ఏ విధంగా పాల్గొంటున్నాడు అనేటటువంటిది పరిశీలించడం జరుగుతుంది. ఆ అభ్యసనలో, ప్రేరణలో వాడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటటువంటిది మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా ఉపాధ్యాయుడు పరిశీలించిన తర్వాత మార్గదర్శకత్వం ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది మార్గదర్శకత్వం కూడా వహించడం అనేటటువంటిది జరుగుతుంది. అందులో కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సహాయపడుతుంది. ఏంటంట ఆ మార్గదర్శకత్వంలో ఏంటుంటాయి? విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాలు, విద్యార్థి యొక్క వైయక్తిక భేదాలు, విద్యార్థి యొక్క అభిరుచులు, విద్యార్థి యొక్క చర్యలు, ఏ చర్యలు చేస్తున్నాడు ఏంటి, వీటన్నింటినీ కూడా తన యొక్క వైయక్తిక భేదాలను పరిశీలిస్తూ, తన యొక్క సహజ సామర్థ్యాలను పరిశీలిస్తూ, తమ యొక్క అభిరుచుల్ని పరిశీలిస్తూ, తను ఏ రంగంలో అయితే రాణించగలడు అనేటటువంటి అంశాలని ఉపాధ్యాయుడు పరిశీలిస్తూ తనకి తగినటువంటి గైడెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సలహాలు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ సలహాలు ఇవ్వడంలో కూడాను, విద్యార్థిని గమనించడంలో కూడాను, విద్యార్థి యొక్క అభిరుచులను పరిశీలించడంలో కూడాను, విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాలను గమనించడంలోను మనకి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది ఒక మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అంటే ఏమిటి మనం నిర్వచనం చెప్పుకున్నాం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఏ అంశాల మీద అధ్యయనం చేస్తుంది అనేటటువంటిది చెప్పుకున్నాం. క్రింది వానిలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఏ అంశాలని అధ్యయనం చేస్తుంది అన్నారనుకోండి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం చాలా అంశాలను అధ్యయనం చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి ఈ మూడింటిలో కూడా సబ్ టాపిక్స్ లో మిగతావన్నీ కూడా ఉంటాయి. ఒకటి ఏమిటి అది అధ్యయనం చేస్తుంది, ఒకటి దేనిని అధ్యయనం చేస్తుంది, పిల్లలలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి వికాస దశలను అధ్యయనం చేస్తుంది. రెండవది దేనిని అధ్యయనం చేస్తుంది? అభ్యసన ప్రక్రియలను అధ్యయనం చేస్తుంది. మూడవది దేనిని అధ్యయనం చేస్తుంది? మార్గదర్శకాన్ని ఏ విధంగా ఇవ్వాలనేటటువంటిది అధ్యయనం చేస్తుంది. పై అంశాలన్నింటినీ కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది అధ్యయనం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్గా
విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలు ఎవరెవరు ఇచ్చారు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఏమిటి, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి ఏమిటి అనేటటువంటి అంశాలను కూడా మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఆ అంశాలు తెలుసుకోబోయే ముందు మనం ఇప్పుడు చెప్పుకోబోయేవి ఏమిటి అంటే, అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రములో ఉండేటటువంటి కొన్ని బ్రాంచెస్ కోసం మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం క్షుణ్ణంగా కాస్త విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం కోసం తెలుసుకున్నాం, తరువాత ఇప్పుడు మిగతా బ్రాంచెస్ కోసం కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది.